ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీకు క్షేమము కలుగజేసేదను మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. లేవియా కాండము 26:6. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని. ప్రియులారా, మీరు దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. యేసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు అనెను. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా సరిహద్దులలో సమాధానము కలగజేయువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు. తండ్రి, మేము దేనిని గూర్చి చింతింపక ప్రతి విషయంలో నీకు ప్రార్థించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ నీ కంచె వేసి నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరచమని, నీ క్షేమమును నీ సమాధానమును ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.